ఇక కోడూరు నియోజకవర్గానికి సంబంధించి కోడూరు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు సో కోడూరు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొరుముట్ల శ్రీనివాసులు విజయం సాధించారు కడప జిల్లాకు సంబంధించిన కొరుముట్ల శ్రీనివాసులు ఇక్కడ విజయం సాధించారు గడి గడిచిన రెండు మూడు ఎలక్షన్లో ఆయన గెలు గెలుస్తూ వస్తున్నారు అక్కడ ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో కొడుముట్ల కొరుముట్ల శ్రీనివాసులు అక్కడ విజయం సాధించారు సో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కలిసి పోటీ చేస్తే ఎంతవరకు శ్రీనివాసులకు ఇబ్బంది ఉంటుంది ఎంతవరకు శ్రీనివాసులు మళ్ళీ అసెంబ్లీకి రాకుండా ఈ కూటమి అడ్డుకోగలుగుతుంది కూటమి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడూరు నియోజకవర్గంలో ఎంత మేరకు గెలవకుండా చేయగలుగుతారనే చూద్దాం వైసీపీ వచ్చిన ఓట్లు టీడీపీ జనసేన అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంతంగా నరసింహ ప్రసాద్కి నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు ఓట్లు వచ్చాయి అలాగే వైసీపీకి సంబంధించిన గురుముట్ల శ్రీనివాసుకు డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి సంబంధించిన బోనస్ వెంకట సుబ్బాయికి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి సో టీడీపీకి జనసేనకి వచ్చిన ఓట్లను ఒకసారి కలిపి చూద్దాం సో రెండు రెండు పార్టీలకు సంబంధించిన ఓట్లు కలిపితే వైసీపీ కంటే ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా చూద్దాం టీడీపీకి జనసేనకు వచ్చిన ఓట్లను ఒకసారి కలిపి చూస్తే యాభై మూడు వేల మూడు వందల తొంభై ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు డెబ్బై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు సో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇరవై మూడు వేలకు పైగా ఓట్ల తేడా ఉంది టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినా టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోడు రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండే వాతావరణం కనిపించట్లేదు సో దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం లేని నియోజకవర్గాల జా జాబితాలో రైల్వే కోడూరు ఉంటుంది కొడుముట్ర శ్రీనివాస్ మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళడానికి సంబంధించి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం టీడీపీ జనసేన ఎంత మేరకు చేసినా కానీ ఇక్కడ సక్సెస్ అయ్యే వాతావరణం కనిపించట్లేదు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన ఓట్ల ఆధారంగా మనం చేస్తున్న విశ్లేషణ రెండు వేల పంతొమ్మిదిలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు లెక్కిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీ జనసేనకు వచ్చిన ఓట్ల సంఖ్య ఈ నియోజకవర్గంలో రెండు ఇరవై మూడు వేలకు పైగా ఉంది సో టీడీపీకి ఈ కూటమికి మధ్య గ్యాప్ ఇరవై మూడు వేలకు పైగా ఉంది సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైల్వే కొడు నియోజకవర్గానికి సంబంధించింది మనకు అర్థమవుతుంది సో పొత్తు ఈ నియోజకవర్గంలో పెద్దగా వైసీపీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అనేది అర్థమవుతుంది